ఆ కోర్టు ఈ కోర్టు అని అనుకుంటా అట్లెట్ల తిప్పలవాడి ఢిల్లీ ముఖ్యమంత్రి తీహార్ జైలుకేంచి అయితే బయటికి అయితే వచ్చిండు. వస్తే ఇక చూసుకుందాం అన్నట్టే మాట్లాడిండు. ఢిల్లీ ఎలక్షన్లకు టైం దగ్గర పడుతుంది కాబట్టి ఇక వచ్చి రాగానే మునుంబట్టిండు. షీపుర్కట్ట పార్టీని పరుగులు పెట్టియాలని తయారైతున్నాడు. దేవుని దీవెనార్తులు తీసుకొని సమరానికి సై అన్నట్టు చేసిండు. ఒక్కసారి అరుసుకున్నద్దాం పారి. జైలుకేంచి బయటికి రాగానే పడరాని పార్టీల మీద యుద్ధం శురువు చేసిండు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఇన్నొద్దులు పెద్ద మనిషి జైలుకు పోయిండని డీల్ అవార్డ చీపురుకట్ట పార్టీ వాళ్ళు అందరినీ మళ్ళా హుషారు చేసే యుగ్రం చేసిండు. పార్టీని గాడిలో పెట్టే యుగ్రం చేసిండు. ఇక సారు టైం మంచిగా లేదని గిట్ట చెప్పిండ్రో ఎట్టనో తెలియదు గాని పొద్దుగాలు లేచినెమ్మటే ఇంటి ఆమెను తోలుకొని అంజన్న దర్శనానికి పోయిండు. బయటికి వస్తే వచ్చి దర్శనం చేసుకుంటా అని మొక్కుకున్నాడో ఏమో గాని పూజలైతే గట్టిగానే చేసిండు. అటు వెనక మైకుల ముంగట కూడా నా వెనక అంజన్న ఉన్నాడు, ఏం భయం లేదు అన్నట్టు ముచ్చట్టు చెప్పిండు. 40 దినాల తర్వాత ముఖ్యమంత్రి జైలుకేంచి బయటకు వచ్చటాలకు పబ్లిక్ సీపురుకట్ట పార్టీ కార్యకర్తలు పొట్టు పొట్టు వచ్చిండ్రు చూడనికే. ఇక మన దిక్కు 13వ తారీఖు తోని ఓట్ల పండుగ ఓడుస్తున్నది గాని ఢిల్లీలో మే 25 నాడున్నది పోలింగ్ అంటే ప్రచారానికి ఇంకా అటు ఇటు 10-12 దినాలే టైం ఉన్నది. అందుకే వచ్చి రాగానే సారు పబ్లిక్ కు జోలిచెప్పుడు శురువు చేసిండు. సారును జైలు లేచింది పువ్వు పార్టీ వాళ్ళే అన్నట్టు ఆడిపోసుకున్నాడు. మీదికి నవ్వుకుంటనే కనిపిస్తాను గాని లోపటేసిండ్రని సారు మనసులో గట్టిగానే పెట్టుకున్నట్టున్నాడు. అందుకే ఇక చూపిస్తేగా ఇప్పటి సంధి ఎట్ట చేయాలనో అట్ట చేస్తా అన్నట్టు చెప్పిండు. అంత చూస్తుంటే పోను పోను ఢిల్లీ రాజకీయం మస్తు కుత కుత ఉడికేటట్టే ఉన్నది అనుకుంటారు పబ్లిక్ అంతా. మరిగా చూడాలి ఏమైతుందో.